ట్విట్టర్లో సినిమాల గురించి మాట్లాడడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన చిత్రాలు దేని గురించి ట్వీట్ చేయలేదు. మొదటిసారిగా దంగల్ చిత్రం గురించి పవన్ ట్వీట్ చేశాడు. ఆ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150కి చిరంజీవిని తిరిగి ఇండస్ట్రీలోకి స్వాగతిస్తూ ట్వీట్ చేశాడు. అంతే తప్ప ఇంకెప్పుడు సినిమా టాపిక్స్ మాట్లాడని పవన్ కళ్యాణ్ బాహుబలి విషయంలో ఎక్సెప్షన్ ఇస్తాడా? భారతీయ చలనచిత్ర చరిత్రలోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ కనుక స్పందించాలని అనుకుంటాడా? బాహుబలి 2లోని ఇంటర్వెల్ సీన్కి స్ఫూర్తి పవన్ కళ్యాణే అంటూ రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఈ చిత్రంతో పవన్కి ఇండైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్తో బిజీగా ఉన్న పవన్ తీరిక చేసుకుని బాహుబలి స్పెషల్ షో వేయించుకుంటాడా? ఈ చిత్ర నిర్మాతలైన ఆర్కా మీడియా వారితో పవన్కి అనుబంధం ఉంది. పవన్తో వారు పంజా చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో అందరూ టాప్ స్టార్లు బాహుబలి గురించి స్పందించేశారు, కానీ ఇంకా పవన్ ఒక్కడే తన అభిప్రాయాన్ని చెప్పలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రం కనుక దీనిపై స్పందించడం తన విధి అని పవన్ భావిస్తాడా? లేక చాలా చిత్రాల మాదిరిగానే దీని గురించి కూడా మాట్లాడకుండా వదిలేస్తాడా? వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రెడీ టు రిలీజ్. మా అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయండి.